yoga parshuddinalo mana rakshakudu devudainatvanti prabhu ni mano vyaktigatanga ledha sanganga kalisi aaradhinchukorkai konni vakyalu dhyaninchukoni mano aaradhanalo pravishiddam dannimittamai chundani nehemya grantham 9వ adhyayam నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. అప్పుడు లేవీలైన యెషువా, కద్మీయేలు, బాని, హషబ్నియ, షెరబ్యా, హోదియా, షబన్య, ఫెతహ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించడం చెప్పి ఈలాగూ స్తోత్రం చేసిరి. సకలాస్యురాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండినదంతటిని, సముద్రమును, వాటిలో ఉండినదంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. మరొక వచనం చదువుకుందాం, ఇదే అధ్యాయం 17వ వచనం. ఇదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. ప్రభు నడిపింపు కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వెళ్తండి పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధనామములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి నాయన, పోయిన పరిశుద్ధం నుంచి ఈ పరిశుద్ధం వరకు ఈ బలిష్టమైన రెక్కల కింద, బలమైన రెక్కల కింద నన్ను మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క పరిశుద్ధంలో నీ పరిశుద్ధ బిడ్డలతో నీ పరిశుద్ధ మందిరములో తండ్రి మీరేమై ఉన్నారో అనే సత్యాన్ని మేము గుర్తించడం వారమై మా స్థితి ఎలాంటిదో ప్రభా, మమ్మల్ని ఏ విధంగా మీరు నాయన విడిపిస్తూ వచ్చారో దేవా, ఆ యొక్క సత్యాన్ని మేము గ్రహించినటువంటి వారై మరోసారి ప్రభా మేము ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలనే ఉద్దేశంతో ఈ దినాన మీరు మమ్మల్ని సమకూరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. ఇంతవరకు పడిన పాఠం ద్వారా మీరు మాయింపొందుతూ వచ్చారో నమ్ముచూ స్తుతిస్తూ వస్తున్నాం తండ్రి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్క విద్య యొక్క ఆశ గల ప్రాణాన్ని మీరే తృప్తిపరిచి కొరకు చూపించండి తండ్రి. నిలబడుచున్నటువంటి నేను ఐగుణ్ణి ఎలా తెలియనటువంటి వాణ్ణి దాన్ని పూర్తిగా ఖాళీ చేయండి, మీ సులోచనను మరుగుపరచండి, మీ ఆత్మతో మీ యొక్క వాక్యంతో నింపి మీరే మీ యొక్క మెల్లైన స్వరాన్ని ప్రభా మీరే వినిపింపచేయండి. తద్వారా నేను మేము ఆత్మతో సత్యంతో నింపడినటువంటి వారమై మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగే కృపను అనుగ్రహించండి. దేవా తిరుగులాడుచున్నట్టు మా తలంపులు, మా యొక్క ఊహలు, మా యొక్క ఆలోచనలు సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. నిలబడుచున్నాను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని కొరకు చూపించుకొని మన వల్ల చేతులుగా అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనం చదివినటువంటి ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు 17వ వచనం చదువుతూ వచ్చాం. ఈ యొక్క వచనాలు మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక 6వ వచనంలో ఉంటుంది, నీవే అద్వితీయుడమైనటువంటి యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండినదంతటిని, సముద్రములను, వాటిలో ఉండినంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. సో ఈ విధంగా వీళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి లేదా ఆయన్ని ఘనపరచడానికి, తెలుగులో అయితే నమస్కారం అనేది కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ద వర్షిప్ హిమ్ అని ఉంటుంది. సో ఆయన్ని ఆరాధించడానికి గల కారణాలు మనం గమనించినట్లయితే ఉదయకాల సమయంలో మనం చదివినటువంటి యొక్క నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17 నుంచి రెండు కారణాలు మనం చూసుకుని మనం కూడా గత జీవితంలో ఏ విధంగా ఉంటూ వచ్చామో ఆ యొక్క స్థితి నుంచి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా మనల్ని రక్షిస్తూ వచ్చాడో, విమోచిస్తూ వచ్చాడో ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. చూడండి దాని నిమిత్తమై ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 9:16-17లో చూసినట్లయితే మొదటి భాగంలో ఉంచుంది, వారును మా పితరులను గర్వించి లోబడ నొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి, వారు విధేయులగుటకు మనసు లేని వారై. చూడండి మొట్టమొదటి కారణం,
వాళ్ళు ఏ విధంగా ఎందుకని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు అంటే వారి స్థితి ఎలాగుంటూ వచ్చింది అంటే వాళ్ళు గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోయిరి. అంతేకాదు వారు విధేయులకు మనసు లేని వారై, విధేయులకు మనసు లేని అంటే అవిధేయులుగా ఉంటూ వచ్చారు. ఎవరికి అవిధేయులుగా ఉంటూ వచ్చారంటే మనం చదివినటువంటి ఈ యొక్క ఆరో వచనంలో ఆ యొక్క దేవాది దేవుని యొక్క గుణ లక్షణాలు చూపిస్తుంది. వారు ఎవరికి అవిధేయులు అయితే వచ్చారు, వారి పరిపాలించినటువంటి రాజునకు కాదు, లేదా వారిని నడిపిస్తున్నటువంటి మోషేకు కాదు, కానీ వారు ఎవరికి అవిధేయులు అయితే వచ్చారంటే ఇదే భాగంలో మనం చూసినటువంటి దేవాది దేవునికే లోబడ నల్లనివారుగా ఉంటూ వచ్చారు, అవిధేయులుగా ఉంటూ వచ్చారు. ఎటువంటి దేవుడు ఆ దేవుడు అని అంటే ఆకాశాన్ని మహాకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆకాశం మహాకాశం వాటి సైన్యమును, అంత మాత్రమే కాదు భూమిని దానిలో ఉండు అంతటిని సృష్టించినటువంటి వాడు, సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించినవాడు. అంత మాత్రమేనా అంటే అదే వచనంలో ఉంటుంది వాటి అన్నింటినీ కాపాడువాడు. సృష్టించడం మాత్రమే కాదు వాటినన్నింటినీ కాపాడేటువంటి దేవుడు, నిన్ను పోషించేటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ఆజ్ఞను లోబడక గర్వించి వాళ్ళు అవిధేయులుగా వస్తూ వచ్చారు. సో అదేవిధంగా నీవు నేను కూడా మనం గత దినాల్లో మనం చూస్తున్నట్లయితే దేవునికి అవిధేయులుగా ఉంటూ వచ్చాం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వారుగా ఉంటూ వచ్చాం, లోబడి నల్లని వారుగా ఉంటూ వచ్చాం. మన ఇష్టానుసారంగా లేదా మన శరీర ఆశలను మనం అనుసరిస్తూ దేవునికి అవిధేయులు అవుతూ వచ్చాం. అదే అపోస్టలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 ఆ మాట ఉంటుంది. చూడండి అపోస్టలైన పౌలు 2, అపోస్టలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2. మనం కూడా ఎలా ఉంటూ వచ్చామంటే ఒకప్పుడు మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచు కొంచెం. ఒకప్పుడు ఎలా ఉంటూ వచ్చామంటే ఈ యొక్క ప్రపంచ ధర్మము చొప్పున ప్రవర్తించుచు నడుచుకుంటుమి, అంటే అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో అంటే ఈ యొక్క లోకం యొక్క ట్రెడిషన్స్ లేదా లోకం యొక్క కస్టమ్స్, లోకం యొక్క ఆచారాలు పద్ధతులు, వాటి యొక్క అలవాట్ల చొప్పున ఒకప్పుడు మనం ప్రవర్తిస్తూ వచ్చాం. దాని ద్వారా మనకు వచ్చినటువంటిది ఏంటి అంటే దేవుని ఏమవుతూ వచ్చామంటే మనం అవిధేయులైనటువంటి పిల్లలం అవుతూ వచ్చాం. సో ఇంగ్లీష్లో చూసినట్టు ఉంటుంది చిల్డ్రన్ ఆఫ్ ఒబీడియన్స్ అని ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం ఏమవుతూ వచ్చామంటే ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున, ఆచారాల చొప్పున, కట్టడాల చొప్పున ప్రవర్తిస్తూ ఈ లోకం చొప్పున ప్రతిదానికి మనం లోకాన్ని, లోకపు ఆచారాలని, లోక పద్ధతుల్ని మనం ఫాలో అవుతూ వాటినే వెంబడిస్తూ వాటి మీదే మనం ధ్యాస ఉంచుతూ దేవాది దేవుణ్ణి, ఆకాశాన్ని మహాకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు, సముద్రాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుని ప్రక్కన పెట్టి ఆచారాలని పాటిస్తున్నటువంటి కారణాన్ని బట్టి, దేవునికి దూరస్తులైన కారణాలను బట్టి మనం ఏమవుతూ వచ్చామంటే మొట్టమొదటిగా అవిధేయులైనటువంటి పిల్లలం అవుతూ వచ్చాం. సో అవిధేయులైనటువంటి పిల్లలం అవుతూ వచ్చాం. దాని ద్వారా మనకేం కలుగుతూ వచ్చింది అంటే ఇదే ఎఫెసీయుల రాసిన పత్రిక 2:3, అలాగే కొలసీ రాసిన పత్రిక 3:6 అవిధేయులైన పిల్లలైన కారణాన్ని బట్టి మనకు కలిగినటువంటి లాభం ఏంటి అని అంటే ఇదే ఉంటుంది. చూడండి మన వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. సో అవిధేయులైన పిల్లలైన కారణాన్ని బట్టి మన మీదకు ఏమొచ్చింది అంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. చూడండి పాత్రులమై ఉంటివి అన్న దగ్గర అక్కడ 6 అని వేసి కింద ఫుట్ నోట్ లో రాశారు ఉగ్రత పిల్లలము. సో చిల్డ్రన్ ఆఫ్ ఒబీడియన్స్ అయిన కారణాన్ని బట్టి, దేవునికి అవిధేయులైనటువంటి కారణాన్ని బట్టి ఏమొచ్చే వస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. తద్వారా మనం ఏమవుతూ వచ్చామంటే చిల్డ్రన్ ఆఫ్ రాత్ అని ఉంటుంది ఇంగ్లీష్, అంటే ఉగ్రత పిల్లలం అవుతూ వచ్చాం. మొట్టమొదటిగా అవిధేయులైనటువంటి పిల్లలు అవుతూ వచ్చాం, దాని కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద వచ్చింది, ఉగ్రత పిల్లలం అవుతూ వచ్చాం. ఇటువంటి స్థితిలో దేవాది దేవుడు నిన్ను నన్ను చూచాడు, ఆయన కనికరిస్తూ వచ్చాడు, తన కుమారుని పంపుతూ వచ్చాడు. రోమిలాసన పత్రిక 5:12 ఉంటుంది, ఒక మనిషిని మూలంగా లోకంలోనికి పాపం మూలమున మరణము ఎలాగూ సంప్రాప్తమాయనో అని చెప్తూ వస్తుంది. అదే రోమిలాసన పత్రిక 5:19 ఒకసారి చూసినట్లయితే చూడండి రోమిలాసన పత్రిక 5:19 రోమిలాసన పత్రిక 5:19 ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితురో అలాగే ఒకని విధేయత వలన
అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చూడండి ఏ విధంగా అయితే ఆ యొక్క ఆది మానవుడైనటువంటి ఆదాము తను చూపించినటువంటి అవిధేయత కారణాన్ని బట్టి అనే మనమందరం కూడా పాపులుగా చేయబడుతూ వచ్చాం. తద్వారా పాపంలోనికి వెళుతూ వచ్చాం, శాపంలోనికి జీవిస్తూ వచ్చాం. అయితే నిన్ను నన్ను ప్రేమించి తన దేవాది దేవుడు తన ఏకైక ప్రియకుమారుడని యేసు క్రీస్తుని పంపించుడు ద్వారా ఆ ప్రియకుమారుడు విధేయత చూపించిన కారణాన్ని బట్టి మనమందరం ఏమవుతుంది, నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. సో దాని కొరకు ఆయన ఏం చేయవలసి వచ్చింది అని అంటే, ఇదే రోమీ రాసిన పత్రిక 5:9 చూసినట్లయితే, ఇదే రోమీ రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. సో మొట్టమొదటిగా ఉగ్రత మన మీద, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, ఉగ్రత పిల్లలమవుతూ వచ్చాం. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా, యేసు క్రీస్తు ప్రభువారు కాచినటువంటి ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ యొక్క ఉగ్రత తొలగించబడుతూ వచ్చింది, నీతిమంతులుగా తీర్చబడుతుంది, ఉగ్రత తొలగిపోతూ వచ్చింది. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా అవుతూ వచ్చాం. ఎలాగ అవుతూ వచ్చాం దేవుని పిల్లలుగా అంటే మనకు తెలుసు, యోహాన్ సువార్త 1:12 ఉంటుంది, తన ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామం వందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. సో ఉగ్రత పిల్లలుగా ఉన్నటువంటి మన మీద ఉగ్రత తొలగించడానికి దేవాది దేవుడు తన సొంత కుమారుని, ఏకైక ప్రియకుమారుని ఈ లోకాన్ని పంపించిన కారణాన్ని బట్టి, ఆయన కాచినటువంటి ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మన ఉగ్రత పిల్లలుగా, ఉగ్రత నుంచి మనం తప్పించబడుతూ వచ్చాం. ఎప్పుడైతే ఆయన మన ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించి మన పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడుతూ వచ్చామో, ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాము, ఇప్పుడు ఏమవుతూ వచ్చామంటే దేవుని పిల్లలమవుతూ వచ్చాం, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సో నిన్ను నన్ను రక్షించడం కొరకు దేవాది దేవుడు గొప్ప కార్యాన్ని చేయవలసి వచ్చింది. చూడండి అందుకని ఆ విధంగా మనల్ని దేవాది దేవుని, దేవుని యొక్క పిల్లలుగా ఆయన మనల్ని చేయటం కొరకు తనకున్నటువంటి సొగసును కోల్పోతూ వచ్చాడు, సారూప్యాన్ని కోల్పోతూ వచ్చాడు, తనకున్నటువంటి సౌందర్యాన్ని కోల్పోతూ వచ్చాడు. మనుషులు చూడనల్లని వాడుగా మారుతూ వచ్చాడు. ఎందుకు అంటే ఆ విధేయులైనటువంటి నిన్ను నన్ను, ఉగ్రత పిల్లలైనటువంటి నిన్ను నన్ను దేవుని పిల్లలుగా చేయటం కొరకు ఆ దేవాది దేవుని తన కుమారుని లోకాన్ని పంపించి ఆ కుమారుడు మన కొరకు మనుషులు చూడనల్లని వాడుగా అవుతూ వచ్చాడు. సో మొట్టమొదటిగా ఆ విధంగా చేసిన కారణాన్ని బట్టి వాళ్ళ దినాన్ని స్తుతించగలుగుతూ వచ్చారు. రెండో కారణాన్ని మనం చూసినట్లయితే అదే నెహేమియా గ్రంథం 9:17 ఉంటుంది. అదే నెహేమియా గ్రంథం 9:17 ఉంటుంది, తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. చూడండి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి, దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఆ యొక్క అద్భుతాల కార్యాలు వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఏంటి అద్భుత కార్యాలు? అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పటజాలినటువంటి దేవుడు వారితో ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ వారు చేసిన, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు వారు ఏం చేయలేదంట, జ్ఞాపకము చేసుకోలేదు. ఏం అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడంటే మనకు తెలుసు, ఆ యొక్క ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉంటూ వచ్చారు, ఫరోకి బానిసలుగా ఉంటూ వచ్చారు. ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు ఒక్కొక్క అద్భుత కార్యాన్ని చేస్తూ వచ్చాడు. నిర్గమాకాండం మనం 12-13 మనం చూస్తే అక్కడ ఉంటుంది. ఆ యొక్క చివరి సూచన దేవాది దేవుడు చేస్తూ వచ్చింది ఏంటంటే, ఆ యొక్క దాసత్వం నుంచి, ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన ఒక వాళ్ళకి ఇచ్చిన సూచన ఏంటంటే, ఇంటికి ప్రతి ఒక్కరు ఏడాది మగ నిర్దోషమైనటువంటి మగ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని దాన్ని చంపి ఆ రక్తాన్ని తీసుకుని ఆ యొక్క ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీద, పైన కమ్మీ మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి. ఎప్పుడైతే రక్తాన్ని ప్రోక్షిస్తారో ఆ రాత్రి యెహోవా దూత సంహారకుడు తను చూసుకుంటూ వెళ్తాడు. ఏ ఇంటి గవిని మీద అయితే ఈ యొక్క రక్తం కనిపిస్తూ ఉంటుందో ఆ సంహారకుడు ఆ లోపలికి వెళ్లకుండా దాచి ముందుకు వెళతాడు. తద్వారా వారు ఆ విధంగా విజి విడిపించబడుతూ వచ్చారు. సో ఆ రాత్రి వాళ్ళు చూస్తూ వచ్చారు, ఎప్పుడు ఇస్రాయేల్ వారి ఇంట్లో మాత్రం ఎటువంటి ఆ యొక్క సంతాపం కానీ దుఃఖం కానీ కలగలేదు. కానీ రాజు కుర్చీ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దగ్గర నుంచి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ వరకు కూడా ఆ ఇంటిలో, ప్రతి వాని ఇంటిలో తొలిచూలు పిల్ల సంహరించబడుతూ వచ్చింది. సో ఆ రాత్రి కాల సమయంలో మధ్యరాత్రి వేళ ఆ యొక్క ఫరో ఆయన పిలుస్తాడు, బాబు మీరు వెళ్ళండి, మీ దేవుణ్ణి మీరు సేవించండి, మీ యొక్క పిల్లలతో వెళ్ళండి, లేదా మీ యొక్క గొర్రెలతోనూ మీ మందలతో మీరు వెళ్ళి సేవించండి అని వారిని పంపిస్తూ ఉంచాడు.
ఆయొక్క అద్భుతమైన కార్యాన్ని వారి పక్షాన చేస్తూ వచ్చాడు. అంతేకాదు వారు వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం కనిపిస్తూ, ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల సైన్యం ఫరో సైన్యం వారిని తరుముతూ వస్తుంది. ముందు చూస్తే ఆ యొక్క ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఇటువంటి స్థితిలో దేవుడు అద్భుతంగా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరినటువంటి నేల మీద వారిని అవలి ఒడ్డుకు నడిపిస్తూ వచ్చాడు. అదే దానిలో శత్రువుని సంహరించి వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అద్భుత కార్యాన్ని వీరి కళ్ళారా చూస్తూ వచ్చారు. అంతేకాదు వారిని పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి వారిని నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు, ఆ యొక్క అద్భుత కార్యాన్ని వారు చూస్తూ వచ్చారు. అంతేనా, 40 సంవత్సరాలు వారిని పోషిస్తూ వచ్చాడు. వారు కానీ వారి పితరులు కానీ అన్నడు ఎరిగినటువంటి మన్నాతో దేవాది దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. ఆ యొక్క గొప్ప కార్యాన్ని వారు చూస్తూ వచ్చారు. ఇదే నిర్మాకాండం 9:21 లేదా తిథ్యోపదేశకాండం 29:5 మనం చూస్తే అక్కడ ఉంటుంది, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు పాతకెళ్ళలేదని ఉంటుంది, వారికి వేసుకున్నటువంటి కాళ్ళకు వేసుకున్నటువంటి ఆ యొక్క చెప్పులు కూడా పాతకెళ్ళిపోలేదంటాడు, వాళ్ళ కాళ్ళకు కూడా వాపు రాలేదంటాడు. చూడండి, దేవుడు ఎంత కన్సర్న్ కలిగి ఉంటూ వచ్చాడో, ఎంత పచ్చింపు కలుగుతూ వచ్చాడో వారి విషయంలో. 40 సంవత్సరాలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మనకు తెలుసు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర చేసేటప్పుడు కొన్ని రోజులు అవగానే తనకి కాళ్ళకి బొబ్బలు వచ్చేసి కాళ్ళన్నీ వాపు వచ్చేసి తను కొన్ని దినాలు రెస్ట్ తీసుకోవడం, తర్వాత తన పాదయాత్రను కొనసాగించడం మనం పేపర్లో చూసి ఉండొచ్చు. అయితే ఇక ఇస్రాయేల్ ప్రజల్ని దేవాది దేవుడు నడిపిస్తున్నప్పుడు 40 లాంగ్ ఇయర్స్ 40 సంవత్సరాలు వారు నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు పాతికి లేదంట దేవుని వాక్యం చెప్తుంది. మనం ఈరోజు వేసుకున్నటువంటి వస్త్రాన్ని రేపు కనుక వేసుకుంటే స్మెల్ వస్తూ ఉంటుంది, 3వ రోజు వేసుకుంటే మన ప్రక్కన ఎవరు కూర్చోడానికి కూడా ఇష్టపడరు. అటువంటిది 40 సంవత్సరాలు ఇదే షర్ట్ నేను నెక్స్ట్ ఇయర్ వేసుకుందామని అంటే సరిపోదు, ఎందుకంటే టైట్ అయిపోవటము లేదా అది చిరిగిపోవటం ఏదో కూడా జరుగుతుంది. అటువంటిది 40 సంవత్సరాలు దేవాది దేవుడు వారి వస్త్రాలు పాతికెళ్లకుండా, వారు వేసుకున్నటువంటి చెప్పులు కూడా చూడండి, చిన్నప్పుడు మనం చెప్పులు కొనుక్కుంటాం, 2వ సంవత్సరం కన్నా చెప్పులు బయటపడస్తాయి, ఏంటంటే తెగిపోయి ఉండొచ్చు లేదా చిన్నగైనా అయిపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్నటువంటివి కూడా చిన్నగా లేదు, సరిపోతూ వచ్చినాయి. సో దేవాదేవుడు అంతగా వారిని చేస్తూ వచ్చినప్పటికి వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదంట. ఇన్ని అద్భుత కార్యాలు చేసినా కనీసం ఒక్క దాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఒకటి జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఏంటి వారి జ్ఞాపకం వస్తుందంటే సంఖ్యాకాండం 11:11 ఇన్ని అద్భుత కార్యాలు వారి పక్షాన దేవుడు చేసినప్పటికి అవి ఏమీ జ్ఞాపకం రావటం లేదు. కానీ సంఖ్య ఒకటి మాత్రం జ్ఞాపకం వస్తుంది, సంఖ్యాకాండం 11:4-5 ఎవరైనా చదువుతారా? వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మచిల్లును. చూడండి, వారిని 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు, వారిని నడిపించినటువంటి దేవుడు, వారి పక్షాన చేసినటువంటి అద్భుత కార్యాలు ఏ ఒక్కటి జ్ఞాపకం రావట్లేదు. కానీ వారికి జ్ఞాపకం వచ్చేదల్లా ఏంటి అంటే, ఐగుప్తి మాకు మాంసం ఎవరు పెడతారు, తర్వాత మేము ఐగుప్తులో ఉచితంగా తిన్నటువంటి చేపలు కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు ఇవి జ్ఞాపకం వస్తున్నాయండి. చూడండి ఎంత భయంకరమైన స్థితిలో వీళ్ళు ఏమంటున్నారంటే, ఉచితంగా తిన్నామంటున్నారు, అంటే సంతోషంగా తిన్నామన్నారు. వీళ్ళ పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే, నిర్గమాకాండం 1:2 కనుక మనం గమనిస్తే, వీళ్ళు ఎటువంటి స్థితిలో గుండా వెళుతూ వచ్చినారంటే, నిర్గమాకాండం 1:2 ఉంటుంది, వారి ప్రాణములు బహుగా విసిగిపోయాయంట. ఐగుప్తీయులు పెట్టినటువంటి కష్టాలకి ఇటుకలు తయారు చేసేటప్పుడు వాళ్ళకి కావలసినటువంటి అందించకుండా ఆ ఫరో సైన్యం చేసినటువంటి పనికి వీరి ప్రాణాలు ఎట్లా తయారైపోయినాయి అంటే, విసిగిపోయి ఉన్నారు అని ఉంటుంది అక్కడ దేవుని వాక్యం. వీరి ప్రాణాలు విసిగిపోతూ వచ్చాయి. ఫరోకి బానిసలుగా ఉంచు వచ్చారు, దాసత్వంలో ఉంచు వచ్చారు. అంతేకాదు ఇంకెలా ఉంచు వచ్చారంటే, నిట్టూర్పులతో. నిర్గమాకాండం 2:1 చివరి వచనంలో ఉంటుంది, నిట్టూర్పులతో వాళ్ళు దేవుణ్ణి మొరపెడుతూ వస్తున్నారు, అంతేకాదు మూలుగుతున్నారండ. సో అటువంటి స్థితిలో ఉంటూ వచ్చారు, ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ వచ్చారు. కానీ వీళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, మేము ఉచితంగా తిన్న చేపలను జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్తూ వస్తారు. చూడండి, ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని దేవాది దేవుడు 3వ అధ్యాయం ఉంటుంది, వారి మొరను విన్నాడంట, వారిని చూచాడు, వారిని రక్షించడానికి ఆయన దిగివచ్చెను అని ఉంటుంది అక్కడ.
చూడండి, వారి మొరను విన్నాడు, వారి ప్రార్థన ఆలకించాడు, నితూర్పులు ఆలకిస్తూ వచ్చాడు, నితూర్పును చూస్తూ వచ్చాడు, వారి బాధను గమనిస్తూ వచ్చాడు, ఆయన వారిని రక్షించడానికి దిగివచ్చును అని అంటుంది. సో అదేవిధంగా నీవు నేను కూడా ఈ ఇస్రాయేల్ ప్రజలు అనేటువంటి వాళ్ళే ఎల్లప్పుడు శరీరాశులను, నేత్రాశులు, జీవబడంబను వారితోనే ప్రవేశిస్తూ మనం కూడా లోకాశుల్లో జీవిస్తుండేటువంటి వాళ్ళం. దేవుడు మన పక్షాన, మన కుటుంబం పక్షాన, మన బిడ్డల పక్షాన, మన సంఘ పక్షాన చేసినటువంటి అద్భుత కార్యంలో దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ మన మన ఇష్టానుసారంగా శరీరాశుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిల్లోనే జీవిస్తూ వస్తున్నాం. అయితే అటువంటి స్థితిలో దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. చూడండి ఏమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో, కీర్తనలు 103వ అధ్యాయం. మనం దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుపోయినప్పటికీ దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడంట. చూడండి ఈ కీర్తనలు 103వ అధ్యాయం 14వ వచనం. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. చూడండి, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఆయన్ని వెంబడించకపోయినప్పటికీ, ఆయన జ్ఞాపకం చేసుకుపోయినప్పటికీ, ఆయన చేసినటువంటి మన పక్షాన కలవరిశిలుపై ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేప్పటికీ దేవాది దేవుడు అని చూస్తున్నాడు, మనం మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. డస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. చూడండి, ఎవరైనా ఈ యొక్క దుమ్ముని లేదా ధూళిని, డస్ట్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరన్నా పట్టించుకుంటూ ఉంటారా? చూడండి, మన ఇళ్లలో దుమ్ముని తుడుస్తూ ఉంటారు. తుడిచి దాన్ని బయటపడేసే ముందు ఇది ఎన్ని కేజీలు అయి ఉంటుంది లేదా సుమారుగా ఎంత ఉండొచ్చుందని ఏమైనా పట్టించుకుంటాం మనం? దాని గురించి అసలు పట్టించుకోం. అది ఎప్పటికప్పుడు దాన్ని తీసి బయటపడేద్దామా, రోడ్డు మీద పడేద్దామా, లేదా పెంట మీద పడేద్దామని ఆలోచిస్తామే తప్ప దాని గురించి మనం ఏమాత్రం కూడా కన్సర్న్ కలిగి ఉండం. అంతేకాదు, కనీసం చివరికి ఈ పాత పేపర్లు కానీ బుక్స్ కానీ వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం కదా, తూకం వేసేవాడు వాడు కరెక్ట్గా వేస్తున్నాడా లేదా అని చెప్పి గమనిస్తుంటాం. పాత పేపర్ని, బుక్స్ని అవి ఎన్ని కేజీలు అయినాయో అని గమనిస్తాం తప్ప ఆ దుమ్ముని, ధూళిని బయట వేసేటప్పుడు దాన్ని దూరంగా పడవేయాలని ఆలోచిస్తామే తప్ప దాని గురించి మనం అసలు ఏమాత్రము పట్టించుకోం. అంతేకాదు, అది ఒకవేళ ధనవంతులు ఉండేటువంటి లేదా గొప్పవాళ్ళు ఉండేటువంటి, రాజులు ఉండేటువంటి రాజభవనం నుంచి వచ్చినప్పటికీ లేదా పేదలు నివసించే పూరిగుడిసు నుంచి వచ్చినప్పటికీ కూడా దానికి ఏమాత్రము విలువ అనేది ఏమాత్రం ఉండదు. సో దాని గురించి అసలు పట్టించుకో, దాని గురించి అసలు ఆలోచించు. అంటే ఆ యొక్క దుమ్ము, దాని పరిస్థితి ఏంటి అంటే దానికి ఒక వాల్యూ లేదు, నో వాల్యూ, నో రికగ్నేషన్ ఉంటుంది. అంటే దానికి ఒక గుర్తింపు లేదు, దానికి ఒక వెల లేనటువంటి లేదు. సో నీ నా జీవితాల్లో కూడా మంచి వారము. సో మనకు ఒక వెల లేదు, మనకు ఒక గుర్తింపు అనేది లేదు, అటువంటి వారుగా ఉంటూ వచ్చాం. అంతేకాదు, ఆ దుమ్ము ఎలాంటి ఉంటుందంటే ఒక్కోసారి మన రోడ్డు మీద వెళుతూ ఉంటాం, గాలి వస్తూ ఉంటుంది, గాలి వచ్చినప్పుడు ఆ దుమ్ము మన కళ్ళల్లో పడుతుంది. కళ్ళల్లో పడితే మనం ఏం చేస్తాం, వెంటనే మన కళ్ళు ఏమైపోతాయి, ఎరిపెక్కిపోతూ ఉంటాయి, నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఇక్కడ నీళ్లు వస్తూ ఉంటాయి. సో గుప్పెడు దుమ్ము పడిన అవసరం లేదు మన కంటిలో కదా, ఎంత పడితే చాలు, ఒకటి లేదా రెండు ఇసుక రేణువు లాంటిది పడితే చాలు. ఒకటి లేదా, అంటే ఎందుకు చెప్తా వస్తున్నానంటే మొట్టమొదటిగా దానికి విలువ లేదు, గుర్తింపు లేదు, రెండోది దాని ద్వారా ఇతరులకు హాని, నష్టం కలిగించేది, ఏమాత్రము ఉపయోగం లేనిది అటువంటి దుమ్ము, అటువంటిది అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దుమ్ము ధూళి లాంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, బయట బెంట మీద పారవేయబడినటువంటి వారిగా ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే చూడండి, యశగ్రంథం 43వ అధ్యాయం, యశగ్రంథం 43వ అధ్యాయం 24-25 వచనాలు. నా నిమిత్తము సువాసన గల లవంగ చెక్కను చదవమ్మా. నీ పరిశుభ్రత, సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. చూడండి, ఏమాత్రం విలువ లేనటువంటి మన జీవితాలను లేదా ఏమాత్రము ఇతరులకు ఉపయోగపడినటువంటి మనల్ని దేవాది దేవుడు అంటాడు, నీ పాపాల చేత నీవు నన్ను విసిగించావు, నీ దోషాల చేత నన్ను ఆయాస పెట్టావు, అయినప్పటికీ నేను నేనే నా చిత్తానుసారంగా నీ యొక్క అతిక్రమాలని
తుడిచివేసి ఉన్నాను. నీ పాపాలు నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నాను, నీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకున్నా అంటాడు. సో ఏమాత్రం వెళ్ళలేనటువంటి ఇతరులకు హానికరంగా ఉండేటువంటి మన జీవితాలని ఆయన రక్షిస్తూ వచ్చాడు, విమోచిస్తూ వచ్చాడు. ఆయన దేని చేత మనల్ని విమోచిస్తూ వచ్చాడంటే చూడండి, మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18:18 అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అంట. చూడండి, దుమ్ముదూడి లాంటి నిన్ను, నన్ను వెళ్ళలేనటువంటి నిన్ను, నన్ను ఆయన విడిపించిన కొరకు మన పాపాలు ఆయన విసిగించినప్పుడు, మన దోషాలు ఆయన ఆయాసపరిచినప్పుడు ఆయన అంటాడు, నేనే నా చిత్తానుసారంగా నిన్ను విమోచించి అన్నాను, నీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి తన అమూల్యమైన రక్తం చేత వెళ్ళలేనటువంటి మన జీవితాల కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కాచి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. మనల్ని విమోచించి అంతేకాదు, విమోచించడం మాత్రమే కాదు కానీ ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణము నూతన యెరూషలేములో ఆ యొక్క అమూల్యమైన రత్నాల చేత తయారు చేయబడిన ఆ యొక్క పట్టణంలో నీకు నాకు వారసత్వాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు, నీకు నాకు ప్రవేశాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని గురించి మనం చూసినట్లయితే యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దాని గురించి గొప్ప వర్ణన ఉంటుంది. అక్కడ మరణం లేదంట, నో డెత్ అని ఉంటుంది. తర్వాత నోసారు అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. 12 గుమ్మములు కలిగింది, ముత్యాలతో కట్టబడింది, 12 పునాదులు కలిగింది, అమూల్యమైనటువంటి రత్నాలతో అలంకరించబడినటువంటి ఆ యొక్క పచ్చనం. సూర్యుడు లేనటువంటిది, చంద్రుడు లేనటువంటిది, రాత్రి లేనటువంటిది అటువంటి పట్టణానికి నిన్ను నన్ను దేవాది దేవుడు వారసునిగా చేస్తూ వచ్చాడు. దాని కొరకు ఆయన గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చాడు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, ఏమాత్రము దుమ్ముదూళ్ళ లాంటి నా జీవితాన్ని, నన్ను రక్షించడానికి అమూల్యమైనటువంటి నీ రక్తాన్ని నా కొరకై నీవు కాచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ప్రభువ, అవిధేయులైనటువంటి ఉగ్రతలైనటువంటి పిల్లలైనటువంటి నన్ను, నా జీవితాన్ని దేవుని పిల్లలతో నన్ను సమకూర్చట కొరకు తండ్రి నీ యొక్క సొగసును, నీ యొక్క సారూప్యాన్ని కోల్పోతూ వచ్చావు దేవా, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నేను దుమ్ముదూళ్ళు లాంటి నా జీవితాన్ని ఏమాత్రము ఉపయోగపడినటువంటిది, బయట పారవేయబడి పెంచలో పారవేయబడినటువంటి నా జీవితాన్ని తండ్రి సమకూర్చడానికి ఆ యొక్క నీ యొక్క అమూల్యమైన రక్తం చేత నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణము అమూల్యమైన రత్నాల చేత అలంకరించబడినటువంటి ఆ పట్టణానికి, పరలోక రాజ్యానికి నన్ను వారసునిగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానని ఆ ప్రభువుని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధిస్తాం. ఆ విధంగా చేయటానికి ప్రభువు మనకు సహాయం